ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో వేర్వేరు వస్తువులని కొలవడం మింటూ ఏం చేస్తున్నావు పాఠశాలలో ఇచ్చిన ఇంటి పని చేస్తున్నాను ఇంటి పని ఏమిచ్చారు నన్ను నా గది యొక్క పొడవుని కొలవడం ఇంటి పనిగా ఇచ్చారు నువ్వు గది పొడవుని ఇక్కడి నుండి అక్కడి వరకు ఎలా కొలుస్తావు నా కాలి అడుగుతో చూడు నేను కాలి అడుగుతో గది పొడవును కొలిస్తే గది పొడవు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మరియు పదిహేను అడుగులు ఉంది అంటే ఈ గది పొడవు నా పదిహేను అడుగులకి సమానంగా ఉంది సరిగ్గా చెప్పావు ఇప్పుడు ఈ గది పొడవు నీ పుస్తకంలో రాసుకో అంటే నా గది పొడవు నా పదిహేను కాలి అడుగులు ఉంది సరిగ్గా చెప్పావు పద ఇప్పుడు నేను నీకు మరికొన్ని వస్తువులని కొలవడానికి ఇస్తాను సరే చింటూ మింటూ నువ్వు ఈ బోర్డ్ పొడవుని ఎలా కొలుస్తావు ఈ బోర్డ్ పొడవుని నేను నా జానితో సులభంగా కొలవగలను సరే అయితే ఈ బోర్డు పొడవు ఎంతో చొప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు ఈ బోర్డ్ పొడవు నా ఆరు జానలకి సమానంగా ఉంది నువ్వు ఈ బోర్డుని నీ మూరతో కొలిస్తే దాని పొడవు ఎంత ఉంటుంది ఒకటి రెండు మరియు ఇది ఈ బోర్డు నా మూడు మూరలంత పొడవుంది సరిగ్గా చెప్పావు అయితే నీ ఒక మూర నీ రెండు జానలకి సమానంగా ఉంటుంది ఇప్పుడు నువ్వు ఈ చదరంగం బోర్డు పొడవుని అంచనా వేయగలవా ఈ చదరంగం బోర్డు పొడవు బోర్డ్ పొడవులో సగం ఉన్నట్టుంది బోర్డ్ యొక్క పొడవు నా ఆరు జానలు ఉంది అయితే బోర్డు పొడవు నా మూడు జానలకి సమానంగా ఉంటుంది అరే వావ్ సరిగ్గా సమాధానం చెప్పావు పిల్లలు ఈ వీడియో ద్వారా మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో వేర్వేరు వస్తువులని కొలవడం నేర్చుకున్నాము తదుపరి వీడియోలో మనం పొడవుని కొలవడానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాము